ఎం న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. మండపేట మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంది నాగశ్రీదేవిని 21వ వార్డు ప్రజలు గెలిపించాలని కోరుతూ ఈ రోజు మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు తమ వైసీపీ నేత వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి వైసీపీ నాయకులతో కలిసి 21వ వార్డులో ప్రతి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించి తోట త్రిమూర్తులు ఎంఎస్తో మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా 21వ వార్డులో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, గత మున్సిపల్ పాలకులు అభివృద్ధి చేయలేకపోయారన్నారు. ఇప్పుడు మాకు మున్సిపాలిటీని అప్పగిస్తే మేము అభివృద్ధి చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట పురపాలక సంఘానికి జరిగే ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ నాయకులు బలపరిచిన 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కంది నాగశ్రీదేవి పోటీ చేస్తున్నారు. ఈ రోజు 21వ వార్డు అభ్యర్థి కంది నాగశ్రీదేవిని గెలిపించాలని కోరుతూ మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు తమ వైసీపీ నేత వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి వైసీపీ నాయకులతో కలిసి 21వ వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. అనంతరం తోట త్రిమూర్తులు ఎంఎస్తో మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా 21వ వార్డులో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, గత మున్సిపల్ పాలకులు అభివృద్ధి చేయలేకపోయారన్నారు. ఇప్పుడు మాకు మండపేట మున్సిపాలిటీని అప్పగిస్తే మేము అభివృద్ధి చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మండపేట 21వ వార్డులో ప్రచారం చేస్తున్నాం. ప్రజలందరూ ఎంత అభిమానం చూపిస్తున్నారో వైఎస్ఆర్ పార్టీ నుంచి అనేటువంటిది మీ కళ్ళారా చూస్తున్నారు. 25 సంవత్సరాలుగా జోగేశ్వర ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ పట్టణం సమస్యలు అనేటువంటి ఎక్కడ ఉండిపోయినాయి. ఆయనకి రాజకీయం అనేటువంటిది అదొక వ్యాపారంగా డబ్బులు చోట్లు కొనుక్కున్నాం అనేటువంటి పరిస్థితి తప్పితే ప్రజలకు సేవ చేయాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలనేటువంటిది లేదు. వ్యాపారమే చేస్తున్నారు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. 21వ వార్డులో ఉన్నటువంటి ఒక రోడ్డు చూసాం, ఆ పక్కన ఆయనదేమో రియల్ ఎస్టేట్ పెద్ద స్థలం కప్పెట్టేసుకుని డ్రైన్ పక్క నుంచి కప్పెట్టేసి ఈ డ్రైన్ అటు ఎలక్ట్రానిక్ లేకుండా చేసినటువంటి పరిస్థితి ప్రజాప్రతినిధికి ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదనేటువంటిది నా ఉద్దేశం. ఎక్కడ సమస్యలు అక్కడ ఉన్నాయి. 21వ వార్డు అంతా కూడా ఈ వార్డు అంతా తిరిగాను నేను, అనేక రోడ్లు అలాగే పెండింగ్ పడిపోయినాయి. మీ అందరికీ మనవి చేస్తున్నానమ్మా, వైఎస్ఆర్ పార్టీని గెలిపించండి. మున్సిపాలిటీ వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ పరిష్కరించి అభివృద్ది ఏంటి అనేటువంటిది మీ కళ్ళకు కట్టడి చూపిస్తామనేటువంటిది కూడా మనవి చేస్తాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.